హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫేవరెట్ మెమరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు లాంగ్ వీకెండ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ వీక్ మాకు ఇక్కడ లాంగ్ వీకెండ్, సాటర్డే సండే మండే హాలిడేస్. జూలై 4th సండే వచ్చింది. జూలై 4th అంటే ఇక్కడ అమెరికా ఇండిపెండెన్స్ డే అనమాట. మనకు ఆగస్ట్ 15th ఎలానో, ఇక్కడ జూలై 4th అమెరికాకి ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే రోజు నైట్ మనకి ఫైర్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా మీకు వీడియో షేర్ చేశాను కదా. ఇప్పుడు ఈ ఫైర్ వర్క్స్ చూడటానికి వెళ్తున్నాం మేము. ఆల్రెడీ 9:20 అయిపోయింది, 9:30కే స్టార్ట్ అయిపోతాయి. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 10 మినిట్సే, కాకపోతే ట్రాఫిక్ జామ్ అది ఎక్కువ ఉంటుంది కదా, రోడ్స్ అవన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి, చూడాలి. మేము వెళ్ళే వరకు ఆల్రెడీ ఫైర్ వర్క్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడైతే ఈ ఫైర్ వర్క్స్ అన్నీ ఎలా జరుగుతాయి, ఇక్కడ ఈవెంట్ అందరూ ఎలా వెయిట్ చేస్తారు, అసలు ఈ ఈవెంట్ కోసం జస్ట్ 10 to 15 మినిట్స్ ఉంటుంది ఈ ఫైర్ వర్క్స్. అయినా కూడా మిస్ చేసుకోకుండా అందరూ వచ్చి ఎలా ఈ ఫైర్ వర్క్స్ అవన్నీ చూస్తూ ఉంటారో అన్నీ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అందరూ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పార్కింగ్ లాట్లో కార్స్ అవన్నీ పెట్టేసుకుని రోడ్ సైడ్ ఎలా నుంచుని చూస్తున్నారు. చాలామంది చైర్స్ బెడ్షీట్స్ అవన్నీ ప్రీ ప్లాన్డ్గా అన్నీ తెచ్చుకుని ముందే అరేంజ్ చేసుకుని కూర్చుని మరీ చూస్తున్నారు. మీకు అన్నీ చూపిస్తున్నాను కదా వీడియోలో. మేము కూడా ఇంకా లాస్ట్ వరకు వెళ్లకుండా ఇక్కడే పార్కింగ్ లాట్లోనే పార్క్ చేసేసుకుంటున్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. మనం ఆ ప్లేస్కి ఎగ్జాక్ట్గా వెళ్ళాలి అని అంటే ఫైర్ వర్క్స్ జరిగే ప్లేస్కి 1-1.5 అవర్ ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. లాస్ట్ మినిట్లో వెళ్తే అక్కడ వరకు వెళ్ళడానికి అవ్వదు. సో అందుకే మేము కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదా అని చెప్పి దగ్గరలో ఉన్న ఇక్కడ పార్కింగ్ లాట్లో ఇలా పార్క్ చేసుకుని చూస్తున్నాము. ఇక్కడ పార్కింగ్ లాట్ అదంతా మొత్తం మీకు చూపిస్తాను, చూడండి ఎన్ని కార్స్ వచ్చేసున్నాయో. ఆల్రెడీ నుంచుని జనాలందరూ చూస్తున్నారు కదా ఫైర్ వర్క్స్ కోసమే. ఎక్కడి నుంచి కనిపిస్తే అక్కడి నుంచే చూసేస్తారనమాట ఇంకా. సో ఇలా అస్సలు ఈ ఈవెంట్ని అయితే మిస్ చేసుకోరు. జస్ట్ 10 to 15 మినిట్సే జరుగుతుంది. అయినా సరే ఎందుకులే చూడటం అని అనుకోకుండా అందరూ పిల్లల్ని అది తీసుకుని వచ్చి ఈ ఫైర్ వర్క్స్ ఈవెంట్ని అయితే కంపల్సరీ చూస్తారనమాట. అందరూ చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను చైర్స్ ఇవన్నీ తెచ్చుకున్నారు అందరూ, కింద కూర్చున్నారు, బెడ్షీట్స్ అవన్నీ వేసుకుని. సో ఇలా ప్రీ ప్లాన్డ్గా అన్నీ చేసుకుంటారనమాట. సో ఇంకా మేము కూడా ఇక్కడి నుంచే చూద్దాము అని చెప్పి బ్యాక్ సైడ్ వెయిట్ చేస్తున్నాము. మేము వెయిట్ చేస్తున్న ప్లేస్ అది ఇలా ఉంది, పార్కింగ్ లాట్ అంతా ఇలా ఉంటుందన్నమాట. మేము కూడా ఇంకా లాస్ట్ మినిట్లోనే వచ్చాం కదా, ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు వద్దాము అని చెప్పి. సర్లే ఏం చేస్తాములే, 10 మినిట్సే కదా అని చెప్పి వచ్చాము. సో ఇంక ఇక్కడి నుంచే చూసేస్తున్నాము. ఇప్పుడు ఫైర్ వర్క్స్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. లాస్ట్లో మళ్ళీ మీతో మాట్లాడతాను.
సో చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే రోజు నైట్ కంపల్సరీ ఇక్కడ ఇలా ఫైర్ వర్క్స్ ఈవెంట్ అయితే జరుగుతుంది. మా ఇంటి దగ్గరలో జరుగుతున్న ఈవెంట్ అయితే షేర్ చేస్తున్నాను మీకు. ఈ వీక్ లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది కదా, సండే వచ్చింది, జూలై 4th మండే హాలిడే తీసుకున్నారు. సో లాంగ్ వీకెండ్ అయింది, సాటర్డే సండే మండే. మళ్ళీ లాంగ్ వీకెండ్ సెప్టెంబర్ వరకు రాదన్నమాట, సో అప్పటి వరకు వెయిట్ చేయాలి లాంగ్ వీకెండ్ కోసం. ఈ వీకెండ్ అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ ఇయర్ డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో ఫైర్ వర్క్స్ చాలా బాగా జరుగుతాయంట డౌన్ టౌన్ ఏరియాలో. సో ఆ వీడియో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. హోప్ ఈ లోపు సిచ్యువేషన్ అంతా బెటర్ అయిపోవాలని కోరుకుందాము. సో చూస్తున్నారు కదా, ఈవెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి స్టార్ట్ అవ్వడమే ఒక 20 మినిట్స్ పట్టింది మాకు ఇంటికి వెళ్ళడానికి అయితే. సో రేపు ఎలా అయినా హాలిడేనే కాబట్టి ఇంకా లేట్ అయినా పర్లేదు అని చెప్పి స్లోగానే వెళ్ళాము. ఇది వాళ్ళ మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.